Praise the Lord. Hallelujah. I greet you in the name of our Lord Savior Jesus Christ, and I welcome you to Grace Gospel Church this morning. And let's listen to the God's Word. ఎంతమంది జైలు చూశారు? జైల్ చెరసాల చూసారా? ఓకే, యూనో దాట్ చెరసాలలో ఎంతో భయంకరమైన ఉగ్రవాది అయితే తప్ప సహజంగా ఇద్దరిద్దరుగా వేస్తారు. ఎంతమంది నేస్తారు? మహాభయంకరమైన ఉగ్రవాది, మరి నేరస్తుడు, నరహంతకుడు, పెద్ద ఏమంటారు అలాంటి క్రిమినల్ అయితే ఒక్కడనే వేస్తారు అండ్ బలమైన సెక్యూరిటీ ఇస్తారు. బట్ సహజంగా చెరసాల్లో ఇద్దరిద్దరుగా వేస్తారు. వై? నో ఐడియా. అండ్ నాట్ ఓన్లీ దాట్, అంతేకాదు ఇంకా మీకు చాలా చెప్పగలను. వీ హ్యాడ్ అన్ అడ్వర్టైజ్మెంట్లా, యూనో కొన్ని ప్రీవియస్ ఇయర్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అదేంటంటే ఎంతమందికి తెలుసు, మింట్ బబుల్గమ్ టైప్, బట్ వాట్ యు కాల్ దట్ వన్, ఆర్బిట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక గేదె తింటా ఉంటుంది, దాని పళ్ళన్నీ కూడా ఎల్లోయిష్గా ఉంటాయి. అండ్ తింటా ఉంటే వీడు వేసుకుంటానో లేదంటే దానికి వేస్తునో దాని నోట్లో పడుతుంది ఆర్బిట్. అది నవ్వులి 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 నవ్వులేసరికి దాని పళ్ళన్నీ తెల్లగా అయిపోతాయి అంట. అది ఆర్బిట్లో అది చూపించి లాస్ట్కి ఏమంటాడంటే, ఆఫ్టర్ ఆల్ మ్యాన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ మ్యాన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్. యాక్చువల్లీ మ్యాన్ ఈజ్ నాట్ ఎ సోషల్ యానిమల్ బట్ ఈజ్ అ బీయింగ్. ఓకే, మనుషుడు జంతువు కాదు, మనుషుడు మనుషుడే. స్తోత్రం. అండ్ నా మానవుడు సాంఘిక జీవి, అది మాత్రం వాస్తవం. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగే చేశాడు మానవుని కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేవుని యొద్దకు మనం వెళ్ళినా కానీ, అంటే మనం కొంచెం ఆదిలోకి వెళ్తే దేవుడు మానవుని చేయడానికి గల కారణం ఏంటంటే మానవునితో సహవాసం చేయడం. అండ్ నాట్ ఓన్లీ దాట్, దేవుడు సర్వసృష్టిని చేసి ఆరు దినములు సమస్తము కూడా మంచిది అని చెప్పాడు. మానవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఆయన ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కనుక అతని కొరకు ఒక సాటైన సహకారం నేను చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు, మానవునికి ఒక తోడును ఇచ్చాడు. ఆవిడే హవ్వ. నౌ లిసన్ దిస్, మానవుడు ఒంటరిగా ఉండలేడు. మానవుడు ఒంటరిగా ఉండలేడండి. మానవునికి ఎవరొకరు ఏం కావాలి, తోడు అనేది అవసరం. ఒక వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత, పెండ్లీడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పురుషులైనా స్త్రీలైనా ఒక తోడును ఆశిస్తారు. కావాలి అంటే అది సృష్టి ధర్మం. ఇది రిలీజన్కి సంబంధించింది కాదు, ఒక సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించింది కాదు, ఇది సృష్టికి సంబంధించింది. కాబట్టి మానవుడు ఒంటరిగా ఉండలేడు. అందరూ వింటున్నారా? మానవుడు ఒంటరిగా ఉండలేడు. అండ్ నేను ఆలోచిస్తూ ఉన్నాను, చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, అందరిలో ఉన్న ఒంటరి వారిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరిలో ఉంటారు, హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోగలరు, కానీ వాళ్ళు ఉన్న దుఃఖాన్ని కానీ బాధను కానీ, వాళ్ళు ఉన్న వేదనను కానీ, కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ
ఎవరితోనూ కూడా షేర్ చేసుకోలేనంత భయంకరమైన లోన్లీనెస్ని అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉంటారు. అండ్ నా ఈరోజు కూడా మరి అంతకన్నా ఎక్కువ భయంకరమైన లోన్లీనెస్ని భరిస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అంతకన్నా భయంకరమైనటువంటి లోన్లీనెస్, ఆయన రోజు బాధపడుతున్నాడు. హీఈస్ ఎవ్రీ డే హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ లోన్లీనెస్. చాలా బాధపడుతున్నారు ఎవ్రీడే ఆయన. ఆయన అనుకుంటున్నాడు, ఓకే యూనో ఈరోజైనా యూనో ఐ విల్ టాక్ టు యూనో ద పర్సన్ హూమ్ ఐ లవ్, నేను ప్రేమించిన వాళ్ళతో నేను మాట్లాడతానేమో, పోనీ వాళ్ళు నాతో మాట్లాడతారేమో. హీఈస్ ఎక్స్పెక్టింగ్ బట్ హీఈస్ నాట్ గెట్టింగ్. మనమే ఒంటరిగా ఉన్నామని మనం ఫీల్ అవుతున్నామేమో. మరి గాడ్ ఈజ్ సో లోన్లీ. దేవుడు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. అది ఎలాగో ఈరోజు చూద్దాం. స్తోత్రం. మీరు అనొచ్చు అదేంటండి, వేవేల దూతలు ఉంటారు ఆయన దగ్గర, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రియేక దేవులుగా వారందరూ కలిసే ఉంటున్నారే, అయినా దేవుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడా? డస్ గాడ్ ఫీల్ లోన్లీ? ఎస్, హీ ఫీల్స్ లోన్లీ ఫర్ అస్, మన కొరకు. లేదంటే మన కొరకు ఆయన తప్పన అనేటువంటిది ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షిద్దాం. వాస్తవానికి దేవుడు సర్వసృష్టిని చేసి ఆరవ దినాన్ని మానవుని చేశాడు. మానవుని యొక్క సృష్టి వెనుక ఉన్నటువంటి బలమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు మానవునితో సహవాసము చేయాలని. దేవునికి స్తోత్రం. అండ్ దేవుడు తన రూపమును తన యొక్క పోలికను మానవుల్లో చూడాలని. అండ్ మానవుడు తను బిహేవ్ చేసేటువంటి ఆ బిహేవియర్ అండ్ తను రూల్ చేసేటువంటి ఆ డొమినియన్, దేవుడితో సహవాసము చేసేటువంటి ఆ సహవాసము దేవుడు అనుభవించాలని ఆయన ఇష్టపడ్డాడు. అండ్ హీ క్రియేటెడ్ హిమ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. ఆయన యొక్క స్వరూపములో ఆయన పోలిక చెప్పిన మానవుని చేసి దేవుడు సంబరపడిపోయాడు. గాడ్ వాజ్ సో హ్యాపీ బికాస్ హీ హాస్ క్రియేటెడ్ ది అల్టిమేట్ బీయింగ్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ లైక్నెస్. దేవుని యొక్క స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఒక నరుని చేసి, ఆహా నన్ను నేను ప్రతిబింబించుకునేటట్లుగా, నన్ను నేను చూసుకునేటట్లుగా, నా యొక్క అధికారాన్ని ఈ సర్వ ప్రపంచం మీద చలాయించేటువంటి వాడిగా ఒక మనుషుని నేను చేసుకున్నానే అని దేవుడు ఎంతో మురిసిపోయాడు ఆ మానవుని చూచి. అండ్ దేవుడు ప్రతిరోజు కూడా చల్లపూట సాయంకాల వేళలో ఆ యొక్క తోటలో నడుస్తూ ఆదాముతో ముచ్చటిస్తూ ఆదాముకి అనేక విషయాలు తెలియజేస్తూ ఆయనకి జ్ఞానాన్ని పంచుతూ లేకపోతే దేవుడు ఆయనతో సహవాసము చేస్తూ ఎంతో చక్కగా వాళ్ళు గడుపుతూ ఉన్నటువంటి రోజు వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అలాంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అండ్ దేవుడు నంతకాలం ఓకే, కానీ ఎప్పుడైతే తండ్రిని దేవుడు వెళ్ళిపోయాడో మళ్ళీ వెంటనే మానవుడు లోన్లీ ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు. అండ్ గాడ్ సో హిమ్, దిస్ ఫెలో ఈజ్ ఫీలింగ్ లోన్లీ వెన్ ఐ లెఫ్ట్ హిమ్. నేను వెళ్ళిపోయినప్పుడల్లా ఆదము ఒంటరిగా ఉన్నాడు, అబ్బే ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ ఐ షుడ్ డూ, ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. జంతువుల్లో ఏదన్నా జంతువుని ఆయన ఎంచుకుంటాడేమో అని పంపించాడు. ఏ జంతువుని ఆయన ఎంచుకోలేదు, బికాస్ మానవునితో ఏ జంతువు ఉండలేదు, ఏ జంతువు కూడా మానవునితో సమానము కాదు. వాటిని మనం పెంచుకోవచ్చు, దట్స్ ఆల్. కానీ ఇవి మనుషుని జ్ఞానాన్ని కానీ, మనుషుని యొక్క ఎమోషన్ని కానీ, మనుషుని యొక్క బాధని కానీ, వేదనని కానీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలను కానీ, ఆలోచనను పంచుకుని వాళ్ళతో జీవించేటువంటి సమానత్వం వాటికి లేదు. అండ్ నౌ గాడ్ క్రియేటెడ్ ఉమన్, స్త్రీని దేవుడు చేశాడు. ఇప్పుడు యాడంకి మేడం దొరికింది. యాడంకి ఎవరు దొరికారు? యాడంకి మేడం దొరికింది అంతే. ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం మొదలుపెట్టాడు. అండ్ హవ్వే వెళ్ళి ఆ పండు తిని తన భర్తకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా అవి తిని ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు.
దేవుడు ఎందుకు మానవుని చేశాడు? చెప్పాలి ఏం, ఎందుకండి? అందరూ మాట్లాడాలా. సహవాసము చేయాలని. గాడ్స్ ఇంటెన్షన్ వాస్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. మానవునితో సహవాసం చేయాలి. దట్స్ వాట్ హిస్ ఇంటెన్షన్ ఇస్ ఆల్ అబౌట్. వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్? ఏం ఆశిస్తున్నాడు దేవుడు? కేవలం సహవాసం తప్ప. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మానవుడు ఏం చేశాడు? పాపి అయిపోయాడు. తినొద్దు అనే పండుని తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఇప్పుడు దేవుణ్ణి మరలా ఒంటరివాణ్ణి చేశాడు మానవుడు. అలా ఒంటరివాణ్ణి చేసినటువంటి దేవుణ్ణి ఒంటరివాణ్ణి చేసిన మానవునికి దేవుడు ఒక ప్రక్షాళన లేకపోతే ఒక రక్షణ ఇవ్వాలని ఆయన తలంచి తన కుమారుణ్ణి లోకాన్ని నరావతారిగా పంపించాడు. స్తోత్రం. అండ్ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి సమాధానకర్తగా దేవునికి మానవునికి తగిన సంబంధాన్ని మరలా ఏం చేశాడు? చెప్పాలా? మరలా కలిపాడు. బాగుంది. ఆయన ఎలీ ఎలీ లమాస భక్తాని అని సిలువ మీద ప్రాణం విడిచినప్పుడు ఆ యొక్క దేవాలయపు తెర నిలువుగా ఏమైంది? చిరిగిపోయింది. అండ్ దేవునికి మానవునికి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం దేవుని అబ్బా ఫాదర్ అని పిలిచి మనం ఆయనకి ప్రార్థించగలిగేటువంటి గొప్ప అర్హతను మనం సంపాదించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. జీసస్ కంప్లీట్ ద ఫెలోషిప్, ఆ రీయూనియన్ చేశాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని దేవుణ్ణి ఇద్దరిని కలిపి సహవాసం మనం దేవునితో చేయడానికి. స్తోత్రం. బట్ సాడెస్ట్ థింగ్, యు నో వాట్ ఇస్ ద సాడెస్ట్ థింగ్? దేవుడు ఆనాడు ఒంటరే, ఈనాడు ఒంటరి అయిపోయాడు. ఎందుకో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. వై డస్ గాడ్ ఫీల్ లోన్లీ? దేవుడు ఎందుకు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు? మీకు ఇది కొత్త సందేశంగా, వింత సందేశంగా ఉండొచ్చు, దేవుడు ఒంటరి ఫీల్ అవ్వడం ఏంటి అని. అవును, బికాస్ హీ వాంట్స్ యువర్ ఫెలోషిప్ బట్ యువర్ ఇగ్నోరింగ్ హిమ్. నువ్వు ఆయన్ని ఏం చేస్తున్నావు? పట్టించుకోవడం లేదు. చెప్పండి ఒకసారి, నువ్వు దేవుణ్ణి ఏం చేయడం లేదు? పట్టించుకోవడం లేదు. యు ఆర్ నాట్ మైండింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని నీ జీవితంలో నువ్వు పట్టించుకోవడం లేదు. యు ఆర్ నాట్ గివింగ్ హిమ్ ద ప్లేస్ హీ సపోజ్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కలిగి ఉండవలసినటువంటి ఆ స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వడం లేదు. గనుకనే ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు నిన్ను బట్టి. హవ్వ ఆదములు కూడా అదే చేశారు. డిడ్ ద గివ్ ప్రయారిటీ టు గాడ్ ఆర్ సాటన్? ఎవరికి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు? ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు? దేవునికా సాతానికా? సాతానికి ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ సాతానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి మరలా ఒంటరివాణ్ణి చేశారు. సరే అని ఆయన బలులు అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టాడు. అఫ్ కోర్స్, ఆదాము యొక్క సిగ్గుని కప్పడానికి, ఆదాము హవల సిగ్గు కప్పడానికి ఒక జంతువుని దేవుడు మరి చంపి లేకపోతే బలర్పించి దాని యొక్క చర్మమును వాటికి తొడిగించి బయటకు పంపించాడు. అప్పటి నుంచి అవ్వ ఆదములు కూడా బలర్పించడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని చూసినటువంటి కయ్యోని హేబేళ్ళు కూడా ఏం చేశారు? బలులు అర్పించడం మొదలుపెట్టారు. అండ్ వన్ డే కేన్ అండ్ హేబెల్ దే కేమ్ టు గివ్ ద సాక్రిఫైస్ టు ద లార్డ్. చూడండి, ఆదికాండము 4:9 నుంచి మనం చదువుతాం. ఆదికాండము 4:9 ప్రాబ్లీ విల్ రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ సంబడి రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్. 4:1 చదువుదాం. దట్స్ రైట్, 4:1. ఎస్, అవును. తరువాత ఆమె తన తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తరువాత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో
క్రొవ్విని వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. వెన్ యూ ఇగ్నోర్ గాడ్ అండ్ గాడ్ డస్ ద సేమ్ టు యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ గాడ్స్ అకార్డెన్స్. దేవుని చిత్తములో ఆయన ప్రకారముగా, ఆయన ఊహించినట్లుగా, ఆయన ప్రణాళిక వేసినట్లుగా నువ్వు నడవకపోతే బహుశా నువ్వు ఆయన త్రోవలో ఉండవు గనుక దేవుడు కూడా నిన్ను ఇగ్నోర్ చేస్తాడు అనే విషయాన్ని గమనించాలి. ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోకపోవడం. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ఇట్ ఈస్ హ్యాపెన్ సమ్వేర్ లైక్ దిస్. యాక్చువల్లీ డోంట్ నో నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఒక భక్తుడు ఉపమాన రీతిగా చెప్పిన మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక భక్తుడు ఉపమాన రీతిగా చెప్పాడు. నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఏమన్నాడంటే, గాడ్ హ్యాస్ రిటన్ ఎ లెటర్ టు హిస్ సన్. దేవుడు తన కుమారునికి, తన కుమారుడు యేసుక్రీస్తు కాదు, విశ్వాసులకి, విశ్వాసులకి ఒక లెటర్ రాశాడంట. మై డియర్ సన్, డూ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ. నా ప్రియమైన కుమారుడా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలుసా? అండ్ నీ కోసం నేను ఎంత చేశానో తెలుసా? నీవు నన్ను యాక్సెప్ట్ చేసావు, అందుకు నేను సంతోషమే, నాకు సంతోషమే. నువ్వు ప్రతి ఉదయం లేస్తున్నావు, లేవగానే నన్ను గుర్తు తెచ్చుకుంటావేమో అనుకుంటాను. లేదు, లేవగానే నీ పనులు నువ్వు సాగించుకోవడానికి బ్రష్ చేసుకోవడానికో ఆటలిటికి వెళ్ళిపోతావు. సరే, బ్రేక్ఫాస్ట్ మీద కూర్చున్నప్పుడైనా నన్ను గుర్తు తెచ్చుకుంటావు అనుకుంటాను. అప్పుడు కూడా తెచ్చుకోవు, గబగబా తినేస్తావు. సరే, అక్కడ మర్చిపోయాడేమో, కాలు బయట పెడుతున్నాడు, పని మీద బయటకు వెళ్తున్నాడు, కనీసం ఇప్పుడైనా నన్ను గుర్తు తెచ్చుకొని కాపుదల కోసం నన్ను అడుగుతాడేమో అనుకుంటాను. అప్పుడు కూడా నన్ను గుర్తు తెచ్చుకోవు, అప్పుడు కూడా నన్ను గుర్తు తెచ్చుకోవు. నాకు చాలా విచారంగా ఉంది. పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తావు, ఇంటికి రాగానే నన్ను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావు అనుకుంటాను. చెప్పవు. సరే, అలసిపోయాడులే అనుకుంటాను. పడుకునే ముందు కనీసం అప్పుడైనా, రోజంతా నాకు రక్షణ తెచ్చావు, నన్ను కాపాడావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, మా కుటుంబాన్ని ఆశ్రదించావు, నీకు వందనాలని చెప్తావు అనుకుంటాను నా కుమారుడా. అప్పుడు కూడా నన్ను పలకరించావు. నీ పలకరింపు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు మాట్లాడుతావు నాతో అని దేవుడు ఒక లెటర్ రాశాడట. నిజంగా ఇలాగే రాసినుంటే, ఇది జస్ట్ కల్పన, ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాగే దేవుడు ఫీల్ అవుతాడేమో అనుకుంటాను నేను. మెనీ టైమ్స్ వి స్కిప్ గాడ్, వి ఇగ్నోర్ గాడ్. మెనీ టైమ్స్ వి ఇగ్నోర్ గాడ్. చాలాసార్లు మనం దేవుణ్ణి ఏం చేస్తామండి, పట్టించుకోకుండా ఉంటున్నాం. ఏం చేస్తాం చెప్పండి? పట్టించుకోకుండా. ఈవెన్ కయ్యోను కూడా దేవునికి అర్పణ అయితే తెచ్చాడులే, కానీ అర్పణ శ్రేష్టమైన అర్పణ కాదు. ఆ అర్పణలో ఎటువంటి తగ్గింపు వినయము లేదు. దేవుడు ప్రణాళిక వేసిన ప్రణాళిక లేదు, అందులో రక్తము లేదు, అండ్ ఆయన మనసు మంచిది కాదు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు హేబెలును అతని అర్పణను, కయ్యోనును అతని అర్పణను అంటుంది. అంటే ముందు దేవుడు మనుషులను, వారి మనస్సులను లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముందు మనుషులను, వారి మనస్సులను లక్ష్య పెడతాడు. ఇట్ ఈస్ నాట్ గాడ్ గోనా సీ హౌ మచ్ యు గివ్ టు గాడ్. ఎన్ని కట్టలు ఇస్తున్నావు అని దేవుడు చూడ్డు. నువ్వు ఎంత మంచి హృదయంతో దేవుని కోసం ఇస్తున్నావని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. అండ్ గాడ్ డిడ్ నాట్ ఎక్సెప్ట్ కెయిన్స్ ఆఫరింగ్. కయ్యోను యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన తెచ్చాడు కానీ శ్రేష్టమైనది తేలేదు. హీ నెవర్ కేర్డ్ అబౌట్ వాట్ గాడ్ స్టాండర్డ్స్ ఆర్. దేవుని యొక్క స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ నువ్వు పాటించకపోతే యువర్ ఆఫరింగ్ విల్ నెవర్ బి యాక్సెప్టెడ్ నీ యొక్క బలి ఎప్పటికీ కూడా, నీ ఆరాధన ఎప్పటికి కూడా, నీ ప్రార్థన ఎప్పటికి కూడా, నీ విశ్వాసం ఎప్పటికి కూడా, నీ సహవాసం ఎప్పటికీ కూడా దేవుని చేత అంగీకరించబడదు. దేవుని స్టాండర్డ్స్లో నువ్వు లేకపోతే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు మైండ్ గాడ్.
Let us mind God from today onwards. If you really forgot God in everything that you do today, day-to-day life. ప్రతి దినము నువ్వు చేసే సమస్త పనిలో దేవుణ్ణి మరిచిపోతున్నావేమో, పట్టించుకోకుండా ఉంటున్నామేమో, పరీక్షించుకోమని దేవుడు ఈరోజు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. బికాస్ గాడ్ ఈస్ ఫీలింగ్ లోన్లీ, హీ వాంట్స్ టు స్పీక్ టు యూ, హీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదొక సంఘటన నాకు కనబడతా ఉంటుంది. దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని యొక్క స్టాండర్డ్స్కి వెళ్లకుండా ఎలాంటి ఆరాధన, ఎంత చక్కగా పాడినా, ఎంత చక్కగా వాయిద్యాలు వాయించినా, ఎంత గొప్పగా ప్రార్థన చేసినా దేవుని స్టాండర్డ్స్ని మనం రీచ్ అవ్వకపోతే మన ఆరాధన, మన ప్రార్థన, మన విశ్వాసం, మన భక్తి అంతా కూడా వ్యర్థమే. ఆ విషయాన్ని గమనించాలి. యూనో వాట్ ఈస్ గాడ్ స్టాండర్డ్? కెన్ ఎనీబడీ సే వాట్ ఈస్ గాడ్ స్టాండర్డ్? దేవుని యొక్క స్టాండర్డ్స్ ఏంటో తెలుసా మీకు? God said, I am holy. Nenu parishuddunni ganuka mirunu parishuddulai undudi. That's God's standard. Devudu ati parishuddudu. God is absolute holy person. Absolute holy. And ati parishuddudu. That is God's standards. If you cannot reach to the God's standards, how can you expect God to do your desires or to do your will in his will? You cannot go according to God's will. Devuni chittamu prakaramga nu vellagapothe, aana standards nu reach avakapothe, nee jeevithamlo alanti jaragavani vishayanni gurtu pettukovali. Devuniki stotram. Hallelujah. Do not ignore God. Devuni ignore cheyadu dayachesi. Ippude cheppanu kada, ఇప్పుడే చెప్పాను కదా, ఆ లెటర్లో దేవుడు ఎంత తపన పడుతున్నాడో మనుషులతో సహవాసం చేయాలని, మనుషులతో మాట్లాడని, మనుషులు దేవునితో మాట్లాడతాడేమోనని. అని వీ హ్యావ్ టైమ్ టు టైమ్ ఫర్ మొబైల్, వీ హ్యావ్ టైమ్ ఫర్ చిట్ చాట్ విత్ అవర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టైమ్ ఫర్ మూవీ, వీ హ్యావ్ టైమ్ ఫర్ సీరియల్స్, వీ హ్యావ్ టైమ్ ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రతిదానికి సమయం ఉంటుంది మనకు. సీరియల్ చూడడానికి సమయం ఉంటుంది, స్నేహితులతో ముచ్చట్లాడడం సమయం ఉంటుంది, చాటింగ్ చేయడానికి సమయం ఉంటుంది. ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు యూట్యూబ్ పట్టుకొని ఎక్కడైనా చూడండి, 2 నిమిషాలు దొరికితే చాలు యూట్యూబ్ ఆన్ చేసేస్తారు. ఏదో ఒకటి సరదా నవ్వుకుందా, టైం ఎందుకు వేస్ట్ చేయాలి, అలా చేస్తున్నాను. బట్ ఇప్పటి నుంచి లెట్ అస్ ట్రై టు ఫైండ్ సమ్ టైమ్ ఫర్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు సమయాన్ని వెచ్చిద్దాం, కేటాయిద్దాం. గివ్ గాడ్ ఎ టైమ్, దట్స్ వాట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్. నౌ లిజన్, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నటువంటి, ఐ మీన్ ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆల్రైట్, ఫైన్. ఉదాహరణకు ఒక ఇంట్లోనే ఉంటూ మాట్లాడుకోకపోతే ఎలా ఉంటుంది? హౌ ఫాదర్ ఫీల్స్, తండ్రి ఎలా ఫీల్ అవుతాడు? నాకు మొత్తం నా ముందు తిరుగుతుంది, నా ముందు వెళ్తుంది, అవుతుంది, సెల్ పట్టుకుంటుంది, అదే ఉంది, బయటకు వెళ్తుంది, కనీసం బాయ్ డాడీ అని చెప్పట్లేదు, గుడ్ మార్నింగ్ డాడీ అని లేదు, అసలు ఏం మాట్లాడలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? యూ ఫీల్ లైక్ దాట్? నా కుమారుడు అట్లాగే వెళ్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, కానీ వాడు ఏంటి అసలు, హీస్ నాట్ మైండింగ్ అబౌట్ మీ, మైండింగ్ మీ, నన్ను పట్టించుకోవట్లేదు. ఫాదర్ ఫీల్స్ అండ్ ద సేమ్ వే యువర్ పేరెంట్స్. ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ స్పీకింగ్ టు యూ, హౌ డు యూ ఫీల్? మీ పేరెంట్స్ మీతో మాట్లాడిపోతే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఎలా అంటారు మీరు? అలాగే మమ్మీ అసలు పలకరించట్లేదు, డాడీ అసలు పలకరించట్లేదు, అలా అనిపిస్తుంది. ఈ రోజుల్లో జాగ్రత్తనండి. మొన్న మా ఇంటి ముందు వర్కర్స్ అన్నమాట, బిల్డింగ్ కడతా ఉన్నారు వర్కర్స్, 6 బయట మంచాలు వేసుకుని పడుకున్నారు. మొత్తం ఒక 8 మంది పడుకున్నారు. అక్కడిద్దరు అక్కడిద్దరు, ఒకే మనుషులు ఇద్దరు అలా పడుకున్నారు. ఒక్కళ్ళొక్కళ్ళు ఎవరు మాట్లాడుకోవట్లేదు, అందరి చేతిలో సెల్ ఫోన్లు ఇలా కనపడినాయి వరుసగా. వీ డోంట్ స్పీక్ టు అదర్ చీచ్ అదర్ నౌ. ఎక్కడో ఒకటితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం, కానీ పక్కనోడితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. సెల్ ఫోన్లు దగ్గర చేస్తే అనుకుంటే దూరం చేసినాయి. టెక్నాలజీ ఈజ్ రియల్లీ బికమింగ్ బ్యాడ్ టు ద హ్యూమన్ బీయింగ్. లెట్ అస్ ట్రై టు బిల్డ్
ద ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో ఫెలోషిప్ని మనం పొందుకుందాం. దేవునికి స్తోత్ర. అనదర్ పర్సన్ ఐ నో దట్ హూ ఇగ్నోర్డ్ గాడ్, దేవుణ్ణి ఇగ్నోర్ చేసినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోనా. చెప్పండి, యోనా గారి దేవుడు చెప్పాడు, ఇదిగోయా నినివే పట్టణం గురించి నాకు వేదన ఉంది, ఐ హ్యావ్ ఎ డిజైర్డ్, ఐ హ్యావ్ ఎ పెయిన్, ఆర్ వాళ్ళు రక్షించబడాలని నాకు కోరికగా ఉంది, వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు, లేదంటే వెళ్ళి వెళ్ళక ఆ వార్తను చెప్పు, ఇక 40 దినములో నినివే పట్టణం నాశనం అయిపోతే మీరు దేవుని వైపు తిరగపోతే అని చెప్పు, వార్న్ చేయి, గివ్ దెమ్ ఎ వార్నింగ్ అని చెప్పాడు. అయితే యోనా ఏం చేశాడు, నో ఐ విల్ నెవర్ గో, నేను ఎలానే వెళ్ళను, తర్షీష్కి వెళ్తా అని చెప్పేసి వాడ ఎక్కి ఏం చేశాడు చెప్పాలా? బైబిల్ భాగం యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎన్ని చదవడానికి సమయం లేదు కానీ గమనించండి, యొప్పే నుండి తర్షీష్కి వెళ్ళిపోతా ఉన్నాడు. యు నో వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ తర్షీష్ అండ్ నినివే ఈజ్ అబౌట్ 3,500 కిలోమీటర్స్. 3,500 కిలోమీటర్స్. అసలు మామూలుగా యొప్పే నుంచి నినివేకి వెళ్ళాలంటే ఇట్స్ అబౌట్ 1,000 కిలోమీటర్స్. నేను ఎక్కడికి పారిపోతున్నాడు చెప్పాలా? దేవుడు చెప్పిన మాటను వింటే క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్ని విధాల మనము దేవుని దృష్టిలో మంచివారంగా క్షేమంగా ఉంటాం. స్తోత్రం. యూనో వాట్, తర్షీషు వాడెక్కాడు, కింద పడుకున్నాడు, కొంత దూరం ప్రయాణం చేసిన దేవుడు గాలిని సముద్రాన్ని లేవనెత్తాడు, ఆ వాడని తేలికి చేయడానికి అందరూ కూడా వారికి తెచ్చుకున్నటువంటి గూడ్స్ అన్నీ కూడా వాళ్ళు తెచ్చిన వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేశారు. అమ్మో వాడ మునిగిపోతుంది, మనం కూడా చచ్చిపోతాం, ఎవరో ఇక్కడ తప్పు చేశారు, మన వాడలో ఎవరో తప్పు చేశారు, వాళ్ళకున్న మూఢనమ్మకాలను బట్టి ఆ రోజుల్లో తప్పు చేశారు కాబట్టి మనం చీట్లు వేయాలని చెప్పేసి కింద ఎవరున్నారని మొత్తం ఎదిగితే కింద పడుకున్నాడు ఒక ఆయన, హ్యాపీగా పడుకున్నాడు, పైన అందరూ గగ్గోలు పెడుతుంటే యూనో పైగిలు నిద్రపోతా, ఓయి నిద్రపోతా అనిపించుకున్నాడు. ఎవరు? యోనా. మేమందరం చనిపోతున్నామనే భయం మాకుంది, నీకు చింత లేదా అని అనిపించుకున్నాడు యోనా. పైకి వచ్చాడు, అందరు చెప్పాడు, చీటీలు వేసారు, చీటీలు యోనా మీద వచ్చింది, యోనా ఇప్పుడు దొరికిపోయాడు. యోనా అంటాడు, నా వల్లే ఇదంతా వచ్చింది. అబ్బా యోనాకు బాగా తెలుసు అన్నమాట, దీని అంతటి కారణం నేనే, నేను యెహోవా దేవుణ్ణి భక్తుణ్ణి. మళ్ళీ అని చెప్తాడు, ఆకాశమునకు సముద్రమునకు భూమికి సమస్త సృష్టికి దేవుడైనటువంటి యెహోవా దేవుని యొక్క సేవకుని నేను. ఇప్పుడేం గర్వం, నువ్వు వెళ్ళాలి చూడని చూడకి వెళ్ళకుండా, సరే ఏం చేయమంటావు అయ్యా, ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఎందుకు పడేయమన్నాడు, కింద చేప ఉందని నాకు తెలియదు, కింద చేప రెడీగా ఎలా ఏమంటారు ఇలా రెడీగా కాసుకుని ఉంది అని హీ నెవర్ న్యూ ఇట్, ఆయనకు తెలీదు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, చావనైనా చస్తా కానీ నినివే పట్టణం మాత్రం వెళ్ళను, అదే ప్లాన్. ఆయనకు తెలీదు కింద చేప ఉంటుందని. ఆయన ఉద్దేశం ఏంటి, యహో నన్ను అయితే వదిలేటట్టు లేడు, దీనికి మాత్రం చనిపోవడం బెటరు, వాళ్ళు మాత్రం శిక్షించబడాలి. ఎవరు? నినివే పట్టణస్తులు. నా దేవుడు సిద్ధపరిచాడు. ఏంటిది, నువ్వు దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తే దేవుడు నిన్ను ఎలా తన యొక్క ఏమంటారు, హీ న్యూ ఇట్, ఆయనకు తెలుసు ఆ విషయం. ఆ చేపట జాగ్రత్తనండి, ఆయన మింగి లోతుల్లోకి వెళ్ళిపోయి సముద్రాల్లో కొండలు ఈయనుంటాయి కదా, వాడి అట్టట ఢీకొని లోపల ఆయన 30 తిప్పలు పెట్టిందంట. హీబ్రూ భాషలో అది ఒక ఫన్నీగా ఉంటుందన్నమాట, నాచంతా మింగేయడం ఆయనకి చాలా విపరీతమైన ఇబ్బంది కలిగించి చివరికి నినివే ఓటుకు తీసుకొచ్చి కక్కేసింది. నాలెడ్జ్ ఇన్ దిస్ వన్ కేర్ఫుల్లీ ప్రేమ దేవన్ బిడ్లారా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇఫ్ యూ ఇగ్నోర్ గాడ్, గాడ్ విల్ నాట్ లీవ్ యూ ఈవెన్ దాట్ అండ్ హీ విల్ బ్రింగ్ యూ ఇన్ టు హిజ్ ఓన్ వే. దేవుని యొక్క దారిలోనికి దేవుడు మరలా నేను తీసుకొస్తాడు, నువ్వు దేవుని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించిన. కానీ ఎలా తెలుసా, నువ్వు నష్టపోతావు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేసినట్లయితే యోనా చక్కగా ఏసీ బోగిలో వెళ్ళాడేమో, అదే కంపార్ట్మెంట్లో ప్రాబ్లీ, అప్పుడు ఏసీ లేదులే కానీ ఉదాహరణకి మంచిగా వెళ్ళేవాడేమోగా ప్రయాణం చేసుకుంటూ నినివేకి చక్కగా ఓడలో
కంఫర్ట్గా ప్రేమ దేవుని బిడ్డలారా. ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ ఇగ్నోర్ గాడ్ యు విల్ బి పనిష్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తే నువ్వు ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. అందుకే మనం జాగ్రత్త పడాలి, దేవుని ఇగ్నోర్ చేయొద్దు. రిమెంబర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మీరు దేవుణ్ణి, మనం అందరం దేవుణ్ణి ఏం చేయాలి, గుర్తించుకోవాలి. ఇన్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ యూ గెట్, యూ బాయ్ ఎ న్యూ థింగ్, ఒక మొబైల్ కొన్నావా, ఒక ఏమైనా గ్యాడ్జెట్ కొన్నావా, పోనీ ఇంట్లో ఏమైనా వస్తువు తీసుకొచ్చుకున్నావా, పోనీ సంథింగ్ దట్ యూ బోర్డ్, ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఇట్. స్తోత్రం. ఎందుకంటే ప్రతీది దేవుడు మనకి ఇచ్చేటువంటి సమస్తము దేవుడు మనకి చేయండి. అన్నిటికంటే ఎక్కువగా ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి ఒకసారి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకి చక్కగా ఇస్తున్నప్పుడు మనం దేవుని ఎందుకు చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు లోన్లీ ఫీల్ అవుతున్నాడు? బికాజ్ యూ ఇగ్నోర్ గాడ్. దేవుని నువ్వు పట్టించుకోవడం లేదు కనుక ఆయన లోన్లీ, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. రెండోదిగా చూస్తే, బికాజ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు హిమ్, నీవు అతనితో సంభాషించట్లేదు కాబట్టి, నువ్వు దేవునితో ముచ్చటించట్లేదు కాబట్టి, నువ్వు ప్రార్థనకి సరైన సమయాన్ని ఇవ్వట్లేదు కాబట్టి. యునో ఆల్వేస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ప్రే ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ టైమ్ బై క్లోజింగ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ప్రార్థించడం అన్నిసార్లు కుదరకపోవచ్చు, గమనించాలి. కారు తోలతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయదు దయచేసి. ఈవెన్ నువ్వు కళ్ళు మూసుకోపోయినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. గాడ్ హ్యాస్ నో హిండ్రెన్స్ ఆన్ దాట్. దేవుడు దానివల్ల ఏమి ఇబ్బంది పడ్డావు, నువ్వు కళ్ళు మూసుకోలేదు కాబట్టి నీ ప్రార్థన ఎన్నో అండవు. గాడ్ లిజన్ టు యూ వాట్ ఎవర్ యూ డూ. నువ్వు ప్రార్థన అనేది మనం చేయగలిగినప్పుడు, వెన్ యూ స్పీక్ టు గాడ్ యాజ్ ఎ ఫ్రెండ్, నీ దేవునితో నువ్వు ఒక స్నేహితుడిగా ముచ్చటించుకోగలిగేటువంటి అనుభవం నువ్వు సంపాదించుకున్నప్పుడు దేవుడు నీ పక్షమున లోన్లీ ఫీల్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు దేవునితో ఎప్పుడు ఏం చేస్తున్నావు, చెప్పరే సంభాషిస్తున్నావు కాబట్టి, మాట్లాడుతున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఉంది ఆ అనుభవం? ఎంతమందికి ఉందండి ఆ అనుభవం, స్పీకింగ్ టు గాడ్ యాజ్ ఎ ఫ్రెండ్? ఏ బయట వాళ్ళు చర్చిలో లేరా? ఎంతమందికి ఉంది ఆ అనుభవం, స్పీకింగ్ టు గాడ్ యాజ్ ఎ ఫ్రెండ్? సీ, యూనిట్ నౌ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మీరు ప్రాక్టీస్లో పెట్టాలి. అంతకుముందు అందరూ సెల్ ఫోన్లు ఇక్కడ పెట్టుకొని మాట్లాడేవారు, పెద్ద కనబడేవి. చిన్న సెల్ ఫోన్లు వచ్చినాయి, సరే అవి కనబడుతున్నాయి, కనబడలేదు, సరే బాగుంది. ఇప్పుడు ఈ బ్లూటూత్లు వచ్చేసినాయి, అది ఉందో లేదో కనబడదు ఒక్కోసారి కొంతమందికి. ఇటు పక్కన ఉంటుంది, ఆడే మాట్లాడుతుంటాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు, ఆడు చాలా సీరియస్గా మాట్లాడుతుంటాడు, ఎవరితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నౌ లిజన్, దేవునితో మాట్లాడడానికి మనకి ఏ బ్లూటూత్ అవసరం లేదు, ఏ సెల్ ఫోన్ అవసరం లేదు, ఏ నెట్వర్క్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దేవుడు మనకి నోరిచ్చాడు, దేవునితో మనం మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఎప్పుడు మాట్లాడవచ్చు? ఎప్పుడైనా మాట్లాడవచ్చు. రీఛార్జ్ ప్రాబ్లం లేదు, నెట్వర్క్ ప్రాబ్లం అంతకన్నా లేదు, బ్యాటరీ డౌన్ అయిపోయిందనే లేదు, సిగ్నల్ అందడం అనేది లేదు. దేవునితో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ప్రతి దినము నేను దేవునితో అలా సంభాషిస్తాను. మీకు ఆ అనుభవం ఉందా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. లార్డ్ వాట్ షుడ్ ఐ ప్రీచ్? తండ్రి నేనేమి బోధించాలి వీళ్ళకి, ఈరోజు ఏం చెప్పాలి? ప్రభా ఈరోజు నేను పలాంచోడగలుగుతాను, వాట్ షుడ్ ఐ డూ? గివ్ మీ ద నాలెడ్జ్ ప్రభా, నాకు తెలివి దయచి, నాకు తెలివి, జ్ఞానం, నాకు జ్ఞానం దయచి ప్రభా, హౌ టు మేనేజ్ ద థింగ్స్. అట్లా ఐ ఆస్క్ గాడ్ అండ్ గాడ్ గివ్స్. దేవునికి స్తోత్రం. ఆయనతో సంభాషించండి, అదే ఆయన చెప్తాడు. జనసమూహము ఆయన పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరున్న బెత్సయితకు ముందుకు వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసిన మార్కు 6:45 ఉంటుంది. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభువైన రావతారికి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడై ఉండి కూడా తండ్రితో సహవాసము చేయడానికి, పరిశుద్ధాత్మతో సహవాసము చేయడానికి ప్రతిరోజు కూడా కొండ ఎక్కి ఏం చేసేవారండి? ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కి ప్రార్థన చేసేవారు, ఏకాంతమైన ప్రార్థన. కుటుంబ ప్రార్థన మంచిదండి, చాలా మంచిది. విజ్ఞాపన ప్రార్థన చాలా మంచిది.
పది మందిలో ప్రార్థన చేయడం చాలా మంచిది, అంతకంటే ఎక్కువగా పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన అన్నిటికంటే మంచిది, అది ఉండాలి. స్తోత్రం. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి దేవునితో సహవాసం, సంభాషణ కలిగి ఉండాలి. అండ్ గాడ్, యునో, గాడ్ ఈజ్ దేయర్ టు సే హలో. స్తోత్రం. నువ్వు చంద్రమండలానికి వెళ్ళి ప్రభువా అన్న దేవుడు హలో అంటాడు, బికాస్ గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ప్రతి చోట దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, అక్కడ కూడా పలుకుతాడు దేవుడు. అర్థమైందా? ఆ నెట్వర్క్ ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో. ఆయన ఇంగ్లీషులో దేవుడు మాత్రమే కాదు, యూదుల దేవుడు మాత్రమే కాదు, ఇస్రాయల్ దేవుడు మాత్రమే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి నిజమైన దేవుడు నా యేసయ్య. స్టబులు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయన మానవుడిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయడానికి కొండ ఎక్కి ఏం చేశాడు? ఆయన వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లెట్స్ ఆల్సో స్పీక్ టు గాడ్. దేవునితో మనం ప్రతినిత్యము సంభాషణ చేద్దాం. మూడోదిగా చూస్తే, బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్, దేవునితో సహవాసము చేయడం లేదు కనుక దేవుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు దేవునితో సహవాసం చేయట్లేదు కాబట్టి మానవుడు, అంటే మొదటి మానవుడైన ఆదాము ఫెయిల్ అయిపోయాడు. దేవునితో సహవాసం చేసే విషయంలో మొదటి మానవుడైన ఆదాము ఫెయిల్ అయిపోయాడు. నౌ లెట్స్ లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ. వెన్ డస్ ద లవ్ గ్రోస్ అప్? ప్రేమ ఎప్పుడు పెరుగుతుందండి? సహవాసం ఉన్నప్పుడు. చెప్పండి, సహవాసం ఉన్నప్పుడు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు పెరుగుతుందండి? సహవాసం ఉన్నప్పుడు. ఏదో మనకి ఫ్రెండ్స్ లా ఉంటారు, హాయ్ బాయ్ ఫ్రెండ్స్ వేరు, జస్ట్ అసలు వాళ్ళతో ఊరికే హాయ్ వన్నది అంతే, అంతకన్నా ఏమి ఉండదు. కానీ అలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళని మనం తరచూ కలుస్తూ వారు వారి యొక్క ఏమంటారు బాగోగులు, లేకపోతే యూనో వాట్ వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు మనకి ఏమవుతారు? క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, థిక్ ఫ్రెండ్స్ అవుతారు, ఆర్ అండర్స్టాండింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే వారికి మన గురించి తెలుసు, మనకి వాళ్ళ గురించి తెలుసు. స్తోత్రం. అట్లాగే దేవునితో సహవాసం చేయడానికి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవునికి ఎలాగో మన గురించి అంతా తెలుసు, మనకి కూడా దేవుని గురించి తెలియాల. స్తోత్రం. మనందరం కూడా అనుకుంటాం, నేను క్రిస్టియన్ని, ఐ నో అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ యు డో నాట్ నో గాడ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. దేవుడు ఎవరో నీ జీవితంలో నీవు అనుభవించి చెప్పాల. నీ జీవితంలో నీవు అనుభవించి చెప్పాలి. దేవుడు ఎలా తెలుసా? నన్ను గొప్ప అద్భుతాలు చేస్తాడండి, అది ఓకే. బట్ నీ జీవితంలో దేవుడు నీకెంత తెలుసు? స్తోత్రం. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆయనతో సహవాసం చేయడం ద్వారా. మొదటి మానవుడైన ఆదాము ఫెయిల్డ్, కానీ ఆదాము యొక్క సంతానంలో ఇచ్చినటువంటి హానోకు, ఆదాముకి దేవుడు ఇచ్చినటువంటి మూడో కుమారుడైన సేతులోంచి వచ్చిన హానోకు దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని తీర్చాడు. అందుకే ఒక మాట ఉంటుంది, ఆది కాండం ఐదవ అధ్యాయంలో 21వ వచనంలో, హానోకు 60 ఏళ్ళు బ్రతికి మెతూషాలను కనెను, హానోకు మెతూషాలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడే హానోకుని తీసుకుపోయాడు అనమాట, తీసుకెళ్ళిపోయాడు. అంటే హౌ డస్ గాడ్ ఫీల్? హానోకింగ్ నువ్వు ఇక్కడ ఉండడం అనవసరం, నాతో వచ్చాయి, ఐల్ టేక్ యూ. అబ్బా, ఇదే కదా దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఆదాము నుంచి. కానీ హానోకు నెరవేర్చాడు. మరణము చూడకుండా భూమి నుండి పైకి వెళ్ళినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హానోకు. హానోకు మరణం చూడలేదు, దేవుడు ఆయన్ని తీసుకుని పోయాడు. అందుకే ఉంటాడు, ఆయన తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను అని ఉంది. ఏముందండి అంటే అసలు ఆ ఏరియా మొత్తంలో ఒక 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 మాట ఉండేది అనమాట, హానోకు గారు, హానోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు అండి, కనపట్లేదు. గాడ్ కెన్ కిడ్నాప్ యూ ఇఫ్ యూ రియల్లీ లవ్ హిమ్. స్తోత్రం. గాడ్ కెన్ కిడ్నాప్ యూ ఇఫ్ యూ రియల్లీ లవ్ హిమ్. లవ్ హిమ్ సచ్ వే దట్ హీ కిడ్నాప్స్ యూ. దేవుడిని ఎత్తుకుపోయేటట్లుగా నువ్వు ఆయన్ని ప్రేమించు,
అదే ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, తాగడం, తన్నులను ఆడటం, కిట్టీ పార్టీలు, పార్టీ కిట్టీలు, ఏదో క్లబ్బులు, పబ్బులు, అబ్బో బర్త్డే పార్టీలు, తాగడాలు, తన్నులు ఆడాలు, కేకులు, కట్టింగులు, నెడ్ రోడ్ల మీద డ్యాన్స్ లేడాలు. వాట్ డస్ మ్యాన్ డూయింగ్ టుడే? ఏం చేస్తున్నారు అంతా? ఎంజాయ్మెంట్, విన్ ఇట్, ఎంజాయ్, ఎంజాయ్. యూ విల్ ఎంజాయ్ ఇన్ హెల్. నరకంలో ఎంజాయ్ చేద్దు కానీ ఇక్కడ ఎంజాయ్ చేసి. అలా ఉంది పరిస్థితి, మానవుని యొక్క పరిస్థితి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నౌ లెట్స్ లిజన్ టు దిస్. హ్యావ్ అ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము చేయండి, అప్పుడు ఆయన లోన్లీగా ఫీల్ అవ్వడు. ఆ తర్వాత, గాడ్ ఈజ్ ఫీలింగ్ లోన్లీ బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు హిమ్. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడం లేదు కనుక, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు కనుక కాబట్టి దేవుడు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. ఒకరోజు ఒక తండ్రి ఒక కుమారునికి ఒక రూపాయి ఇస్తాడు ప్రతిరోజు. ప్రతిరోజు ఆడు బడికి వెళ్ళేటప్పుడల్లా, రా ఇదిగో రూపాయి ఇంటర్వెల్లో కొనుక్కో అని చెప్పేసి పంపిస్తాడు. వీడు ప్రతిరోజు ఇంటర్వెల్ టైంలో ఏదో పప్పు, ఐస్ క్రీమ్ ఏదో కొనుక్కొని తిని అలా రోజు గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఆడికి వచ్చాడు. వచ్చి, డాడీ డాడీ ఐ నీడ్ 20 రూపీస్, నాకు 20 రూపాయలు కావాలి అని అడిగాడు. ఎందుకురా నీకు 20 రూపాయలు ఎందుకురా అని అడిగాడు తండ్రి. అప్పుడు అన్నాడు, రోజు వచ్చి నిన్ను రూపాయి అడుక్కోలేకపోతున్నానయ్యా, నాకు ఒకసారి 20 రూపాయలు ఇస్తే 20 రోజుల తర్వాత వస్తాను దగ్గరికి అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, పిచ్చోడా నువ్వు రోజు నా దగ్గర రావాలనే నీకు రూపాయి ఇస్తున్నాను రా అన్నాడు. అంటో యు నీడ్ టు కమ్ టు మీ ఎవ్రీడే అండ్ సో ఐఎమ్ గివింగ్ యూ 1 రూపీ ఎవ్రీడే. పర్లోక ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ప్రభువారు ఏమన్నా తెలుసా, మా అనుదిన ఆహారం మాకు, మా అనుదిన ఆహారం నేడు మాకు, ఇస్ నాట్ టుమారోస్ అండ్ డే ఆఫ్టర్ టుమారోస్, యూనో గాడ్ గివ్ అస్ ద ఫుడ్ ఫర్ టుడే. ఈరోజు నా ఆహారం మాకు దయచేయండి. మనము ప్రతి దినము దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ లవ్స్ టు సీ దట్ వీ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద విశ్వసించడం, దేవుని యొక్క దేవుని వైపు చూడడం, ఆయన దగ్గర వెళ్ళడం దేవుడు కోరుకుంటున్నాడు. హూమ్ ఆర్ వి గోయింగ్ టుడే? హూమ్ ఆర్ వి గోయింగ్ టుడే? యునో యు గో టు పీపుల్, అర్జెంటుగా 5,000 కావాలి, అర్జెంటుగా 5,000 కావాలి, ఫోన్ నెంబర్లన్నీ తిరిగేద్దాం, ఈయన కాల్ చేద్దాం, ఏమండి ఒక 5,000 సర్దుతారా, అది లేడంటాడు మళ్ళీ. వై వి డిపెండ్ ఆన్ పీపుల్? మనశ్శాంతి కోసం పీపుల్ మీద, సమాధానం కోసం యూనో చెడు అలవాట్ల మీద, అన్నిటి మీద ఆధారపడడం నేర్చుకుంటున్నాం. కానీ నీ హృదయంలో నీ ప్రక్కనే ఉన్న దేవుని మీద మాత్రం ఆధారపడి నేర్చుకోవట్లేదు. దేవుడు నిన్ను గూర్చి చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు. ఈరోజు సందేశం అదే, గాడ్ ఈజ్ ఫీలింగ్ లోన్లీ బికాస్ యువర్ నాట్ యునో హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హేమ్, యువర్ నాట్ గోయింగ్ టు హేమ్, యువర్ నాట్ స్పీకింగ్ టు హేమ్, యు ఆర్ ఇగ్నోరింగ్ హేమ్. నువ్వు దేవుని ఇగ్నోర్ చేస్తున్నావు, ఆయనతో మాట్లాడడం లేదు, ఆయన సంభాషించట్లేదు. ప్రతిదినం నువ్వు ఎవరితో, నీ సహోదరులతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో నువ్వేమైతే చేస్తున్నావో, నీ తల్లిదండ్రులతో ఏమైతే చేస్తున్నావో అదే దేవునితో చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. స్పీక్ టు హేమ్ అండ్ హీ వాంట్స్ టు లవ్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11:28 దేవుడు ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 గాడ్ గివ్స్ ద ఓపెన్ ఇన్విటేషన్. యు నో వాట్? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, దట్స్ ద ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద హ్యూమన్ కైండ్, ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. అందరు కూడా చెప్తున్నాడు దేవుడు, ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. స్తోత్రం. ప్రయాసపడుతున్నారు ప్రతిరోజు, ప్రతి దినము కూడా అనేక మంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో సహవాసం చేసేట్లుగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ గాడ్ సేస్, నేను మీతో ఉన్నానని యేసు ఎప్పుడు చెప్తున్నాడు. వెన్ ఐఎమ్ లోన్లీ ఐ స్టే స్టిల్ అండ్ ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన ప్రత్యక్షతను నేను అనుభవిస్తున్నానని ఓ భక్తుడు చెప్తూ ఉంటాడు.
God has sent you, God has sent everybody away so that he can be alone with you and to him alone, and you will learn to hold on. గమనించండి, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే ఫీల్ అవుతావు, నీతో ఎవరు లేరు నువ్వు ఫీల్ అవుతావు, గుర్తుపెట్టుకో, దేవుడు అంటే అందరం పంపించాడంట, ఎందుకంటే ఆయన నీతో సహవాసం చేయాలని. స్తోత్రం. యూ షుడ్ ఫీల్ దట్ వే, లార్డ్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ దట్ ఐ ఫీల్ లోన్లీ, బట్ నో వన్ మే బి దేర్, ఎవరు ఉండకపోవచ్చు, బట్ ఐ నో దట్ యూ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీబడి బికాస్ యూ వాంట్ టు స్టే విత్ మీ. నౌ ఐ వాంట్ టు స్పీక్ టు యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ గాడ్ కెన్ ట్రూలీ సాటిస్ఫై అవర్ లోన్లీనెస్. దేవుడు మాత్రమే మన యొక్క ఒంటరితనాన్ని సాటిస్ఫై చేయగలడు. సమ్టైమ్స్ లోన్లీనెస్ ఈజ్ గాడ్స్ క్రై ఫర్ టైమ్ విత్ యూ. గమనించండి, మన జీవితంలో మనం అనుభవించేటువంటి ఆ యొక్క ఒంటరితనం అట దేవుడు మన కొరకు ఎదురు చూసినటువంటి సమయం అట. నువ్వు ఎప్పుడైతే ఒంటరి దొరుకుతావో అప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావు కదా, ఇదిగో నేను ఇందుకే ఉన్నా ఇక్కడ, ఇదిగో ఇగో ఇగో లుక్ ఎట్ మీ, స్పీక్ టు మీ, దట్స్ వాట్ గాడ్ సేస్, స్పీక్ టు మీ, నాతో సంభాషించు, నాతో మాట్లాడు. అండ్ గాడ్ రియల్లీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. గాడ్ లవ్స్ యూ ఈవెన్ వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అమేజింగ్ వర్డ్. నౌ లెట్స్ సీ దిస్ వన్. ఇది తెలుగులో చూస్తే ఎలా ఉంటుంది తెలుసా, నిన్ను నీవు ప్రేమించుకునే స్థితిలో లేకపోయినా, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నా, నిన్ను నిన్ను నువ్వు నిందించుకుంటున్నా, నిన్ను నువ్వు దూషించుకుంటున్నా, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ ఈవెన్ వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. అండ్ గాడ్ షెడ్ హిస్ బ్లడ్. అండ్ నౌ వాట్ ఇఫ్ గాడ్ కాల్స్ యూ అండ్ హి సేస్, జీసస్ ఇస్ కాలింగ్. యేసు పిలుస్తున్నాడు. దేనికి? నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు, రా నాతో సహవాసం చేయి, నాతో మాట్లాడు, నన్ను గుర్తుపెట్టుకో, నన్ను పట్టించుకో, నా మీద ఆధారపడు, నీకు సమస్తమును చేస్తాను. ఐ లవ్ యూ వెన్ యూ డోంట్ ఈవెన్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించుకున్న స్థితిలో కూడా నేను ప్రేమిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కలుసుకున్న ప్రార్థన చేద్దాం. కెన్ యూ కమ్ టు గాడ్? దేవుని ఎదుకు వస్తావా? గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. డియర్ సిస్టర్, హౌ మెనీ టైమ్స్ యూ ఇగ్నోర్డ్ గాడ్? అమ్మ, నీ జీవితంలో దేవుని ఎన్నిసార్లు నువ్వు పట్టించుకోకున్న స్థితిలో ఉన్నావు? ఎన్నిసార్లు నువ్వు దేవుని పట్టించుకోలేదు? హౌ మెనీ టైమ్స్ యూ ఇగ్నోర్డ్ గాడ్? మెనీ టైమ్స్, ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. రే సహోదరుడా, బయటికి వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు, ఉండేటప్పుడు, నీ డ్యూటీ నువ్వు చేసేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, పడుకునే ముందు, లేచిన తర్వాత, కెన్ యూ బ్లెస్ ద లార్డ్? నువ్వు దేవుణ్ణి గుర్తు తెచ్చుకోగలుగుతున్నావా? ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు, పాస్టర్ ఐ రిమెంబర్ గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ టుడే ఆన్, ఈరోజు నుంచి నా జీవితంలో నా దేవుణ్ణి ప్రతి నిత్యము కూడా, ప్రతి పని ముందు, ప్రతి పని తర్వాత నేను గుర్తు చేసుకోబోతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దిస్ మెసేజ్ స్పీక్స్ టు మీ. ఈ మెసేజ్ నాతో మాట్లాడుతుంది, ఈ మెసేజ్ నాతో మాట్లాడింది. ఫస్ట్, ఐ రియల్లీ అగ్రీ దట్ ఐ రియల్లీ ఇగ్నోర్డ్ గాడ్. నేను దేవుని ఎన్నోసార్లు మర్చిపోయాను, ప్రార్థించలేకపోయాను, ఆయనతో సహవాసం చేయలేకపోయాను, ఆయనతో మాట్లాడలేకపోయాను, ఆయన మీద ఆధారపడలేకపోయాను. నన్ను క్షమించమని దేవుని అడుగుతున్నాను. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నాను, ఐ రిమెంబర్ గాడ్ ఇన్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్. తండ్రి, ఎత్తిన చేతులు మీరు చూచారు, వారు నన్ను నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి పనిలో నిన్ను గుర్తు తెచ్చుకోవడానికి, నీతో సంభాషించడానికి, నీతో సహవాసం చేయడానికి, నిన్ను పట్టించుకోవడానికి, నీ లోన్లీనెస్ని తీర్చడానికి, నీ కోరిక అయినటువంటి డిజైర్ అయినటువంటి ఫెలోషిప్ని వారు కలిగి ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి వారు ఇష్టపడుతున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఐ ఆల్సో ఆస్క్ ద బ్లెస్సింగ్స్ అపాన్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. లార్డ్, తండ్రి, ఫేస్బుక్లోను యూట్యూబ్లోను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులను కూడా గుర్తు తెచ్చుకోండి. వారికి కూడా ప్రభా నీ యొక్క ప్రసన్నతను తెలియచేయండి. అద్భుతమైనటువంటి నీ మాటలు బయలుపరిచారు. ఆ సహవాసం మేమందరం కలిగినలాగున మా కృప చూపించండి. వారు కూడా నాయన నీ యొక్క కృపను వేడుకోవడానికి సహాయం చేయి. ఇవదే కాలంలో అద్భుతమైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. లార్డ్, యూ డూ ఫీల్ సమ్టైమ్స్ లోన్లీ బికాస్ వీ ఇగ్నోర్ యూ లార్డ్, అండ్ వీ ఆస్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ఫాదర్. తండ్రి, మేము మా యొక్క క్షమాపణ అడుగుతున్నాం. నిన్ను ఒంటరివాణ్ణి చేసామేమో అని మేము చాలా బాధపడుతున్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు మేము మర్చిపోయి ఉంటాం, నీ కృతజ్ఞతలు తెలియజేయలేకపోయామేమో, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం.
నీవు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు, ప్రతి వస్తువును బట్టి నీకు వందనాలు, నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు, ఐశ్వర్యాన్ని బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, సమస్తమైనటువంటి సంపదలు బట్టి వందనాలు, ఈ సృష్టిని బట్టి వందనాలు, రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు, నీవు ఇచ్చిన ఫెలోషిప్ను బట్టి వందనాలు, నీవు ఇచ్చిన రిలేషన్షిప్ను బట్టి వందనాలు, నీవు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, నీవు ఇచ్చినటువంటి భార్యను బట్టి భర్తలను బట్టి వందనాలు, సమస్త సృష్టిని బట్టి వందనాలు. తనే నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యుద్ధకాలంలో మా అందరితో మీరు మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ లోన్లీనెస్ని తీర్చేటువంటి వారిని మేము హానోకు వలె ఉండడానికి సహాయించాం. హానోకు ఏ విధంగా అయితే నిన్ను తృప్తిపరిచాడో, ఏ విధంగా అయితే అతను నువ్వు తీసుకుని వెళ్ళిపోయావో అలాగే మేము ఉండడానికి సహాయించామని నీ ఇచ్చిన గొప్ప సందేశం బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగు చూ వేడుకునుచు నాము తండ్రి, ఆమేన్.